డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో వైసీపీ నాయకులు దేవి చౌక్ సెంటర్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ సేవలు మరువలేనివని కొనియాడారు. ముందుగానే అన్ని విషయాలను రాజ్యాంగంలో రాసిన ఏకైక మేధావి అంబేద్కర్ అని అన్నారు. వరసాల ప్రసాద్ మాట్లాడుతూ ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని మనమంతా అనుసరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అభిమానులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ గురించి చెప్పడానికి నా స్థాయి సరిపోదు, కానీ వారిని స్మర్శించుకోవడం ద్వారా మనం ఒక దేవుణ్ణి మనం ఎలాగైతే స్మర్శించుకుంటామో ఈ రోజు అంబేద్కర్ని కూడా మనం అలా స్మర్శించుకునే రోజు అంత గొప్ప వ్యక్తి అతను. మరి వర్ధంతి సందర్భంగా మనందరం కూడా చూడడం జరిగింది, రావడం జరిగింది. మరి మహానుభావులు వర్ధంతుల జయంతులు మరి మనం ఎదురు చేస్తాం, ఎత్తి కలుసుకుంటాం అనేది మరి ప్రతి ఒక్కరు గుర్తించాలా. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఇప్పుడు భారతదేశం అనుభవిస్తుంటే ఆయన ఎంత గొప్ప మరి మేధావో. మరి మన మహాభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ వీర్ అంబేద్కర్ గారు మహాత్మా ఆయన ఒక బిరుదుని ఇవ్వాలని పార్లమెంట్లో ఇప్పటికే ఒక బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అలాంటి మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఈరోజు వైసీపీ శ్రేణులు అందరూ కలిపి ఆయనకి ధన్యవాదాలు అర్పించడానికి విచ్చేసిన సందర్భంగా వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నిర్మాత యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి వచ్చినటువంటి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బడుగు బలహీన చెప్పి మీ మీద ప్రజలకు తిరుబాటుకు వచ్చేటటువంటి పరిస్థితి మీరే తెచ్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ రాజ్యాంగానికి మీరు తూట్లు పడుతున్నారు, ఆయన ఆశయాలకు తూట్లు పడుతున్నారు. ఈవేళ కూడా మీ అంబేద్కర్ అడ్డు పెట్టుకుంటున్నారు. ఆ వేళ నందమూరి తారక రామారావు గారు పొడిచారు, ఆ ఎనుపడి పొడిచారు, ఆయన విగ్రహం పెట్టుకుంటే కానీ మీకు దిక్కులేదు. ఈ వేళకి కూడా మీ పార్టీకి ఏమైనా సిగ్గు ఏమైనా ఉందా? మీ మాటలు మాట్లాడేదానికి ఈవేళ మేము ఒకటే చెప్తున్నాం, దళితులు కాదు. ఈవేళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క జగనన్న సంపూర్ణ గృహపు పథకాన్ని ఆమోదిస్తున్నారు. దయచేసి మీరు పేద ప్రజలు నివసించే హక్కుని మీరు కాళరాయకండి. ఎంత రాసినా మీ మీద ప్రజలు తిరగబడతారు. ఇలా అంబేద్కర్ సాక్షిగా మేము చెప్తున్నాను, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్.